Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో బీఆర్ఎస్ మైండ్ గేమ్, విపక్షాలకు భారీ దెబ్బ తప్పదా? ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ మొదలైంది. ఇన్నాళ్ళు తెలంగాణలో ఏ మైండ్ గేమ్తో అయితే విపక్షాలను కకావికలం చేస్తున్నారో అదే తరహా మైండ్ గేమ్ను ఇప్పుడు ఏపీలోనూ ప్రయోగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కనీసం కార్యకర్తలు కూడా నిండుగా లేని పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఏడాది 175 సీట్లలో పోటీకి సిద్ధమవుతుండడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో 175 అసెంబ్లీ సీట్లలోనూ 25 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆర్భాటంగా ప్రకటించేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కనీసం పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించకపోయినా, కార్యకర్తలు లేకపోయినా, పేరుకు చెప్పుకునేందుకు కనీసం ఒకరిద్దరు నాయకులు కూడా లేని పార్టీ 175 సీట్లలో పోటీ చేయబోతోందంటూ తోట చంద్రశేఖర్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమవుతోంది. ఓవైపు వైసీపీ 175 సీట్లు గెలవబోతోందంటూ జగన్, టీడీపీ 160 సీట్లు గెలవబోతోందంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ 175 సీట్ల పోటీ ప్రకటనపై చర్చ జరుగుతోంది. బీజేపీతో పోరు కోసమే పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏపీలో ఆ పార్టీకి డిపాజిట్లే రాని స్థితిలో ఉన్న నేపథ్యంలో ఇక ఎవరిపై పోరాడబోతోందన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఎందుకంటే బీజేపీతో నేరుగా తలపడే పరిస్థితి ఎలాగో లేదు. ఆ మాటకొస్తే బీజేపీకే 175 సీట్లలో అభ్యర్థులు లేరు. అప్పుడు బీజేపీ మిత్రులపై పోరాడడం మినహా బీఆర్ఎస్ చేయడానికి కూడా ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీజేపీ జపం చేస్తున్న తరుణంలో అన్ని పార్టీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ 175 సీట్లలో నిజంగానే అనుకున్నట్లుగానే పోటీ చేస్తే అది ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటకాగుతున్నా అధికార పార్టీ మాత్రం అది కేవలం కేంద్ర రాష్ట్ర సంబంధాలుగానే చెప్పుకుంటోంది. కానీ జనసేన మాత్రం నేరుగా మిత్రపక్షంగా ఉంది. టీడీపీ బీజేపీతో పొత్తు కోసం ఊళ్ళెరుతోంది. ఈ క్రమంలో వైసీపీపై నేరుగా పోరాడాలంటే కేసీఆర్కు జగన్తో స్నేహం గుర్తుకొస్తుంది. అప్పుడు విపక్ష పార్టీలైన జనసేన, టీడీపీలకు వ్యతిరేకంగానే బీఆర్ఎస్ పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటికే జనసేన ఓటు బ్యాంక్గా భావిస్తున్న కాపులకు పెద్దపీట వేసేందుకు తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్ ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మిగిలింది టీడీపీ. అంటే వీరిద్దరికీ తీవ్ర నష్టం కలిగించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది.